అయోధ్యాకాండ 39వ సర్గం 26వ శ్లోకం నుంచి విజ్ఞాయ వచనం సీత తస్యా ధర్మార్థ సంహితం కృతాంజలి రువాచేదం స్వశ్రుమ అభిముఖే స్థితం. ఆ కౌసల్యాదేవి పలికిన ధర్మ సంబంధం లేన ప్రయోజనకరములైన మాటల అంతరార్థాన్ని గ్రహించింది. సీతాదేవి తనకెదురుగా ఉన్న అత్తగారికి ప్రణామం చేసి ఆమెతో ఈ విధంగా పలికింది. కరిష్యే సర్వమీవాహం ఆద్యాయ ధనశాస్త్రి మాం అభిజ్ఞాస్మి యథావత్తు వర్తితవ్యం శ్రుతం చమీ నమామ సఖ్యనీనార్య సమానయితుమర్హతి ధర్మాద్విచలితుం నాహం అలం చంద్రాదివ ప్రభా నా తంత్రీ వాజ్యతే వీణా నా చక్రో వర్తతే రథ నా పతి సుఖమీదేత యాస్యాదపి తథాత్మజ. పూచిరాల, పతేడలు మెలగవలసిన విషయాలు మా తల్లిదండ్రులు ఉపదేశింపగా సాధారణంగా విన్నాను, వాటిని గ్రహించి ఉన్నాను. ఇప్పుడు మీరు బోధించిన సమస్త విషయాలను తప్పక నేను ఆచరిస్తాను. ఓ దేవి, నన్ను అనార్యురాలుగా భావించకండి. చంద్రు నుండి వెన్నెల వేరు కాదు, ఆ విధంగానే ధర్మపదానికి నేను దూరం కాలేను. తంత్రి లేనిదే వేణం రొగదు, చక్రము లేనిదే రథము కదలదు. ఆ విధంగానే వంద మంది కుమారుల తల్లి అయినా కూడా ఆ స్త్రీకి పతికి దూరంగా ఉంటే నిజమైన సుఖాలు ఆవిడ నోచుకోదు. మితం దదాతి హి పిత మితం మాత మితం సుత అమితస్య హి దాతారం భర్తారం కాన పూజయేత్. ఏ సతికైనా కూడా తండ్రి కానీ తల్లి కానీ ఆఖరికి తన కడుపును పుట్టిన పుత్రులు కానీ పరిమితంగా మాత్రమే తోడ్పడగలరు, కానీ భర్త మాత్రం ఆమెకు అపరిమితంగా ఐహికం లేని సుఖ సంతోషాలను కూర్చడమే కాక పారమార్థిక లాభాలను కూడా పనిచేస్తాడు. కాబట్టి ఏ సతి తన పత్తిని గౌరవించడు. సాహమేమంగత శ్రేష్ట సుసధర్మ పరావర ఆర్యే కిమనమన్యేహం శ్రీనాం భక్తాహి దైవతం. ఓ పూజిరాల, ఈ విధంగా నేను పతివ్రత ధర్మాలను ఆశ్రయించినాను. పెద్దలు బోధించిన సామాన్య ధర్మాలను విశేష ధర్మాలను శ్రద్ధగా విన్నాను, వాటిని అవగాహన చేసుకున్న దానను. అట్టి నేను నా భర్తను ఎలా నిరాదరిస్తాను, ఎందుకు చులకం చేస్తాను, స్త్రీలకు ప్రతియే ప్రత్యక్ష దైవము అనే విషయాన్ని నమ్మిందానను. సీతాయా వచనం శ్రుత్వా కౌసల్యా హృదయంగమం శుద్ధసత్వామోచాశ్రు సహసా దుఃఖ హర్షజం. శుద్ధ సాత్విక గుణశోభితి అయిన కౌసల్యాదేవి సీతాసాత్వి పలికిన ఆహ్లాద వచనాలను విని వెంటనే దుఃఖంతో సంతోషంతో అశ్రువులను స్రవింపజేసింది. ఎందుకంటే శ్రీరాముడు వనాలకు వెళ్తున్నందుకు దుఃఖాశ్రువులు, సీతాదేవి మిక్కిలి ఆహ్లాదకరమైన మాటలు పలికినందుకు ఆనందాశ్రువులు ఆవిడ కళ్ళల్లోంచి ప్రవహించాయి. తాం ప్రాంజలిరవిక్రమ్య మాతృమచ్చేతి సత్కృతాం రామ పరమధర్మజ్ఞో మాతరం వాక్యం అబ్రవీత్. పరమధర్మాత్ముడైన శ్రీరాముడి తల్లులందరితో మిక్కిలి సత్కారాలు పొందుతున్న కౌసల్యామాతకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి ఆమెతో ఈ విధంగా పలికాడు. అంబా మా దుఃఖిత భూస్త్వం పశ్యత్వం పితరం మమ క్షయోహి వనవాసస్య క్షిప్రమేవ భవిష్యతి. అమ్మా, దుఃఖాన్ని విడిచిపెట్టు, మా తండ్రిని జాగ్రత్తగా చూసుకో, నా వనవాస కాలం ఒక్క గడిలాగా ముగిసిపోతుంది. సుప్తాయాస్తే గమిష్యంతి నవవర్షాణి పంచచ సా సమగ్రహమి ప్రాప్తం మాం ద్రక్ష్యసి సుహృద్భృతం. తల్లి, నువ్వు ఒక్క రాత్రి నిద్రించే లోపలే, అంటే కన్ను మూసి తెరిచే లోపల ఈ 14 సంవత్సరాలు ముగిసిపోతాయి. తండ్రి గారు ఆజ్ఞను పాలించి సీతారాం లక్ష్మణులతో కూడి వచ్చి నీ ఎదుటి నేను వాలిపోతాను, కాబట్టి త్వరలోనే మమ్మల్ని చూసి నువ్వు ఆనందించగలవు. ఏతావధ వినీతార్థం ఉక్త్వా సజననీం వచ త్రయశతశతార్థాశ్చ తదస్సావేక్ష మాతర తాశ్చాపి సదేవార్త మాతృత్వ దశరథాత్మజ ధర్మయుక్తం ఇదం వాక్యం నిజగాధ కృతాంజలి. ఆ రాముడు సారభూతంగా సంక్షిప్తంగా తల్లితో ఈ విధంగా పలికిన తర్వాత ఒక్క క్షణం ఆలోచించాడు. తక్కిన 350 మంది తల్లుల్ని చూశాడు. పిమ్మట ఆ దశరథ రాముడు కౌసల్యామాతలాగానే మిమ్మల్ని విలిపిస్తున్న తల్లులందరికీ నమస్కరించి ధర్మబద్ధంగా ఈ విధంగా పలికాడు. సంవాసాత్పర్శం కించిత్ ఆజ్ఞానాద్వాపియత్కృతం తన్మే సమనుజానీత సర్వాశ్చామంత్రమయామివ. తల్లులారా, ఒకే చోట మనం అందరం కలిసిమెలిసి ఉండటం వల్లే కానీ తెలియక కానీ తెలుసు కానీ మీకు నేను ఏదైనా కష్టం కలిగిస్తే నన్ను మన్నించండి. మీ అందరి నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. వచనం రాఘవస్తే ధర్మయుక్తం సమాహితం శుశ్రువుస్తా శ్రీయసర్వా శోకోపహత చేతస గంగే తథా సన్నాధ క
चक्रांशीनां निस्सनः मानवेन्द्रस्य भार्याणाम् एवं वदति राघवी। శ్రీరాముడు ధర్మయుక్తంగా అర్థవంతంగా పలికిన వచనాలను విన్న ఆ తల్లులందరూ కూడా పూర్తిగా దుఃఖంలో మునిగి మిక్కిలి విలపించారు. దశరథ మహారాజు యొక్క భార్యలందరూ శ్రీరాముని మాటలకు తల్లడిల్లిపోయారు. ఆ తల్లడిల్లి పడినప్పుడు అప్పుడు జరిగిన ఆ గగ్గోలు ఆడుక్రౌంచ పక్షుల అరుపుల్లాగా అక్కడ మారుమోగాయి. మురజపణన మేఘ ఘోషవత్ దశరథ భీష్మ భభూవయత్పుర విలపిత పరిదేవ నాకులం వ్యసనగతం తదభూత్ సుదుఃఖితం. ఇంతవరకు మేఘనాథాలు వంటి మృదంగములు తప్పెట్టెల ధ్వనులతో మార్మోగుతుండే ఆ దశరథని భవనం ఇప్పుడు దుఃఖమగ్నులైన ఆ స్త్రీల యొక్క ఏడుపులతో పడిబబ్బలతో నిండిపోయింది. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణి వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకోన చత్వారింశ సర్గ. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 39వ సర్గ సంపూర్ణము. 1 నుంచి 41 శ్లోకాలు ఈ సర్గలో ఉన్నాయి. ఈరోజు 26 నుంచి 41 శ్లోకాల వరకు చదవడంతో ఈ సర్గ మొత్తం సంపూర్ణమైంది.